తెలంగాణ విలీన దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా మా పార్టీ పరంగా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు కొనపల్లి టౌన్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 1948 సెప్టెంబర్ ఈ యొక్క తెలంగాణ అప్పుడు ఉండేటువంటి నైజాం స్టేట్ ఏదైతే ఉందో భారత యూనియన్లో ఆ రోజు విలీనం కావడం జరిగింది. ఆ సందర్భంగా అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు ఆ రోజు రజాకాలు చేసినటువంటి రాజకాలు అవన్నీ కూడా మరి ఆ రోజు సాయుధ పోరాటంలో చనిపోయినటువంటి అమరవీరులు మరి తత్పరి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను మరి దాన్ని వ్యతిరేకిస్తూ 69లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అసూలు పాల్చినటువంటి అమరవీరులకు మరి ఈ మధ్య కాలంలో మరి ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అసూలు పాల్చినటువంటి వారికి మరి అందరినీ కూడా ఈ దినం అందరినీ స్మరించుకుంటూ మరి యొక్క వారికి ఆత్మకూర్చి పట్టణంలో వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. 2009లో పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు కాలచెరువుకు సంబంధించిన పాటకాలువను మొత్తం శుభ్రం చేయించి రామటాక్స్ దగ్గర లైనింగ్ తెలుగుదేశం పార్టీ ఆయనలో జరిగిందని మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ పాలకులు నేడు నిర్లక్ష్యంగా అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. ఒకరు కేవలం ప్రచారానికే పరిమితం అయిపోయింది తప్ప ఇవాళ వరదలు వస్తూ దాదాపు నెల రోజులుగా వస్తుంది. గతంలో తాళ చెరువు నిండుతుంది, దానికి మొత్తం అక్కడ ఉన్నటువంటి పాటకాలను మొత్తం ఆక్రమించడం జరిగింది. దానివల్ల వరదలు వస్తాయి, ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని మేము అధికారులను ప్రజాప్రతిని అప్రమత్తం చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ వరద వచ్చి శ్వేతనగర్లో తర్వాత అదేవిధంగా రామటాకిస్ శంకర్ గంజ్ బ్రహ్మంగారు వీధి వరదపోటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ తాళ చెరువుకు సంబంధించిన పాటకాలువలు ఉన్న ఆక్రమణ తొలగించి ఈ దీనికి ఈ పాటకాలువకు ఒక లైనింగ్ నిర్మిస్తే భవిష్యత్తులో వరదలు వచ్చినా ఎవరికి ప్రమాదం జరగదని కూడా మేము తెలుగుదేశం పార్టీ పరంగా తెలియజేస్తున్నాం. అదే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోకండి.